కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతో పాటు మరికొందరి శాంపిళ్లను పూణే వైరాలజీ ల్యాబ్కు పంపగా ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని, కానీ కొన్నేళ్లుగా మ్యూటేట్ అయ్యి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ జికా వైరస్ ఏంటి? డెంగ్యూ మలేరియా మాదిరిగానే జికా కూడా ఒక రకమైన వైరస్. ఇది దోమకాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా ఈడెస్ దోమల ద్వారా వస్తుంది. ఈ జికా వైరస్ కు పగటిపూట కుట్టే దోమలే కారణమని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే దోమ కారణం. జికా వైరస్ ను 1947లో ఆఫ్రికాలో మొదటగా గుర్తించడం జరిగింది. అయితే 2015లో బ్రెజిల్లో వ్యాప్తి చెందింది. అలా నెమ్మదిగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ భారత్లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. సాధారణంగా ఈ వైరస్ ఈడెస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. కాగా జికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. జికా సోకిన వారిలో కనిపించే మొదటి లక్షణం జ్వరం. డెంగ్యూ బారిన పడిన వారికి ఉన్న లక్షణాలే జికా సోకిన వారిలోనూ ఉంటాయి. అయితే మొదట రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా మంది రోగులు ఫ్లూ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. తాము జికా బారిన పడ్డామని తెలుసుకునేందుకు చాలా సమయం పడుతుంది. జికా బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, దద్దుల్లో ఒక వారం పాటు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది. ఇది బయటపడేందుకు 2 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. ఇక అరుదైన సందర్భాల్లో జికా వైరస్ కూడా ఆటో ఇమ్యూన్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జికా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్లు వస్తాయి. నాడీ సంబంధిత రుగ్మతలు ఏర్పడతాయి. దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి పగలు మాత్రమే కుడతాయి. లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ఈ వైరస్ సోకినా కూడా ప్రతి 10 మందికి గాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి. వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్ సంఖ్యను పెంచుకుని లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్స గాని వ్యాక్సిన్ గాని ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్కు వ్యాక్సిన్పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్లతో పోలిస్తే జికా వైరస్ చాలా డేంజర్. ఇది గర్భంలోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ అంటే మెదడు సరిగ్గా ఎదగదు, తల పైభాగం కుచించుకుపోతుంది, ఇంకా ఇతర సమస్యలకు కారణమవుతుంది. గర్భిణులు, పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు 2 ఏళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. జికా వైరస్ సోకిన వారు చనిపోతారని చెప్పలేము, అలాగే డేంజర్ లేదని కూడా చెప్పలేం అని వైద్యాధికారులు చెబుతున్నారు. జికాను నివారించేందుకు ప్రస్తుతానికి టీకా ఏదీ లేదు. జికా వైరస్ నివారణ కోసం ఫ్రాన్స్లోని పరిశోధకులు వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈడెస్ దోమ పగటిపూట మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా తిరుగాడుతుంది. కావున ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే దోమకాటు నుంచి రక్షణ కల్పించే క్రీములను వినియోగించాలి. అలాగే ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే లైంగిక సంబంధాల ద్వారా కూడా జికా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున సురక్షితమైన పద్ధతులు ఆచరించాలని వైద్యులు సూచించారు. జికా వైరస్ బారిన పడిన భార్య లేదా భర్తతో కొంతకాలం లైంగికంగా కలవకపోవడం మంచిదని చెబుతున్నారు. 2015-2016 మధ్యలో జికా మహమ్మారిగా మారింది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల్లో ప్రతాపం చూపింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను నొక్కండి.